ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ గా తనకంటూ వ్యక్తిగత ఇమేజ్ సృష్టించుకుని సక్సెస్ కు కేటాఫార్డర్స్ గా నిలిచారు నైనా జైస్వాల్. ఆమె ప్రతిభ గుర్తుగా ఆమె ఖాతాలో ఎన్నో అవార్డులు రివార్డులు. అసలు ఆమె సక్సెస్ స్టోరీ ఏంటి, ఆమె విజయానికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తులు ఎవరు, ఆమె అంతరంగం ఏంటో ఆ మాటలోనే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు నైనా గారు ఉన్నారు. యాక్చువల్ గా ఒకసారి నీ సక్సెస్ అంతా కూడా మేము దగ్గర నుండి చూసాం చాలా. అసలు ఏ వింగ్ లో సక్సెస్ అనేది కూడా చాలా కష్టం చెప్పడానికి. సో ఒకసారి చైల్డ్హుడ్ కి వెళ్దాం, ఫ్రమ్ చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్ ఎలా మీ పేరెంట్స్ ఆరిజిన్ ఇవన్నీ కూడా అసోసియేషన్. అంటే చిన్నప్పటి నుంచి మా మదర్ ఫాదర్ సపోర్ట్ చాలా ఎక్కువగా ఉంది. వి హావ్ డన్ హోమ్ స్కూలింగ్ అనమాట. నేను హోమ్ స్కూలింగ్ చేశాను, నాతో పాటు నా తమ్ముడు కూడా ఉన్నాడు అగస్త్య, అతను కూడా ఇప్పుడు 10 ఇయర్స్ లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చేస్తున్నాడు. సో చిన్నప్పటి నుంచి అంటే 5 ఇయర్స్ వరకు మై మదర్ ట్రైన్ మీ అట్ హోమ్ ఓన్లీ. యాజ్ గాంధీజీ సెడ్, మదర్ ఇస్ ద ఫస్ట్ టీచర్. సో 5 ఇయర్స్ వరకు మమ్మీ ఇంట్లో ట్రైన్ చేసింది. దాని తర్వాత మా ఫాదర్ ఎలాగైతే, హీ వర్క్డ్ యాజ్ ఎ టీచర్ ఫర్ 25 ఇయర్స్. సో విత్ హిస్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ తో నన్ను అంటే ఫస్ట్ వి స్టార్టెడ్ విత్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్లో ఇంగ్లీష్, హిందీ, తెలుగు బేసిక్స్ చదవడము రాయడము, దాంతోపాటు హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, మెమొరీ స్కిల్స్, అంటే ఆన్సర్స్ ని మగప్ చేయకుండా ఓన్ లాంగ్వేజ్ లో అండర్స్టాండ్ చేసి రాయడం నేర్పించారు. దీంతోపాటు టేబుల్ టెన్నిస్ లో కూడా కోచ్ నాకు మా ఫాదరే. సో హీస్ ఇంటర్నేషనల్ కోచ్, రిప్రజెంటెడ్ ఇండియా ఇన్ హాంకాంగ్ అండ్ చైనా. సో నా టేబుల్ టెన్నిస్ లో మై ఇన్స్పిరేషన్ ఇస్ మై గ్రాండ్ ఫాదర్. అంటే చిన్నప్పటి నుంచి నేను మా గ్రాండ్ ఫాదర్ ని టేబుల్ టెన్నిస్ ఆడుతుంది చూసాను. సో హీఈస్ మై ఇన్స్పిరేషన్. బేసికల్లీ హెవీ కాంపిటీషన్ ఇన్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఎట్ ఎ డేస్. కానీ అలాంటప్పుడు అసలు ఇంట్లోనే ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయాలనే ఆలోచన, ఇట్స్ మెమరైజింగ్ థాట్, ఎట్లా వచ్చింది? యాక్చువల్లీ నేను ఎప్పుడైతే 10th రాయడానికి ప్రిపేర్ అయ్యాను, వెన్ ఐ వాజ్ 8 ఇయర్స్ ఓల్డ్. సో ఫస్ట్ యాక్చువల్లీ మా ఫాదర్కి ఐడియా వచ్చిందంటే, దేర్ వర్ అంబాటి బ్రదర్స్ ఫ్రమ్ విజయవాడ, వాళ్ళంటే 15 ఇయర్స్ లో యంగెస్ట్ డాక్టర్స్ అయ్యారు. సో వాళ్ళ ప్రొసీజర్ చూసారు, వాళ్ళు 10th ఇంటర్మీడియట్ ఎలా చేశారు అవన్నీ చూసేసి. అంటే ఈ హోమ్ స్కూలింగ్ అనేది యూరోపియన్ కంట్రీస్ లో బాగా జరుగుతుంది, ఇండియాలో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో మై ఫాదర్ హాస్ ఫాలోడ్ ద హోమ్ స్కూలింగ్ సిస్టమ్. అంటే ఐక్యూ లెవెల్స్ ఎక్కువగా ఉండేవా అన్నయ్య? అంటే నాలో ఉన్న టాలెంట్స్, మా బ్రదర్ లో ఉన్న టాలెంట్స్ అందరు పిల్లల్లో ఉంటుందన్నమాట. ఈవెన్ మై ఫాదర్ కూడా అదే చెప్తారు, దట్ ఎవ్రీ చైల్డ్ కెన్ బికమ్ చైల్డ్ ప్రొడక్జీ. ఎందుకంటే అందరిలో ఒక టాలెంట్ ఉంటుంది. ద ఓన్లీ థింగ్ ఇస్ దట్ హౌ వి ట్రైన్, హౌ పేరెంటింగ్ ఎలా చేస్తారు అందరూ. నేను అంటే వేరే ప్రోగ్రామ్స్ కి వెళ్ళినప్పుడు ద పీపుల్ సే దట్ మై చిల్డ్రన్ should be like Naina and Agastya. సో నేను వాళ్ళందరికి చెప్పేది ఒకటే, నైనా అగస్త్య కాదు, ఫస్ట్ పేరెంట్స్ మా మదర్ ఫాదర్ లా కావాలి అని నేను చెప్తాను. సో తల్లి శిక్షణ ఇచ్చి గుండెల్లో పెట్టుకొని చూసుకుంటే, తండ్రి రక్షణ ఇచ్చి కళ్ళలో పెట్టుకొని చూసుకుంటాడు. సో ఇదే నా విషయంలో జరిగింది. కావున ఈ రోజు నేను ఓ వండర్ కిడ్ గా ఉన్నాను. అంటే అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్, నైనా పేరెంట్స్ అసోసియేషన్ గానీ ఎఫెక్షన్ అవన్నీ ఎలా ఉంటాయి? అంటే దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ. అంటే ఎడ్యుకేషన్ కానీ, మ్యూజిక్ కానీ, స్పోర్ట్స్ కానీ నాకు ఏదో ప్రెషర్తో ఎప్పుడూ చెప్పలేదు, అన్ని ప్లేఫుల్ అట్మాస్ఫియర్ లో చేశాను. ఎందుకంటే ప్యాషన్ ఉంటేనే మనం, కష్టపడి కాకుండా ఇష్టపడి చేస్తేనే మనం ఏదైనా సాధించవచ్చు. సో మా మదర్ షీ సపోర్ట్స్ మీ అలాట్ మోరల్లీ, కానీ డైట్ లో మా మదర్ నాకు చాలా సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఫిట్నెస్ ట్రైనింగ్ వెళ్తాను, సో ఐ గో అలాంగ్ విత్ మై మదర్ ఫర్ ది ఫిట్నెస్ ట్రైనింగ్. సో ఓవరాల్ గా కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. సో నా తల్లిదండ్రుల కృషి నన్ను ఈ రోజు చైల్డ్ ప్రొడిజీగా మార్చింది అని నేను అనుకుంటాను. అంటే స్కూల్ లైఫ్ మిస్ అయ్యాను కొన్ని సందర్భాలు ఏమైనా ఉన్నాయా? స్కూల్ లైఫ్ అంటే చాలా మంది అడుగుతారు, ఇట్స్ ఎ నైస్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఫ్రెండ్స్ ఉన్నారా అది ఒక డౌట్. సో నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఎలాగైతే నా ఏజ్ గ్రూప్ వాళ్ళు టేబుల్ టెన్నిస్ లో ఉన్నారు, ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ డిఫరెంట్ కంట్రీస్ ఆల్సో. సో నేను వాళ్ళతో మిక్సప్ అవుతాను. ఇంకా స్కూల్ కి వెళ్ళినప్పుడు అంటే యాజ్ యూజువల్ అందరూ పెద్దగానే ఉండే నాకంటే, లైక్ ఐ వాజ్ 8 ఇయర్స్ ఓల్డ్ అండ్ వాళ్ళు 15 ఇయర్స్ 16 ఇయర్స్ ఉండే. సో ఈవెన్ దో వాళ్ళు చాలా బాగా కోఆపరేట్ చేశారు నాతో, ఐ నెవర్ ఫెల్ట్ దట్ ఐ హావ్ మిస్ ద స్కూల్ లైఫ్ అని నాకు అనిపిస్తుంది. అంటే ఫస్ట్ అటెంప్ట్ నైనా 8 ఇయర్స్ కి 10th క్లాస్, ఇట్స్ నాట్ ఏజీ థింగ్ టు టాక్ లైక్ దట్. అసలు ఎలా
దిస్ ప్రాసెస్ చాలా టఫ్ గా ఉంది అనమాట. రైటింగ్ 10th గ్రేడ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 8 ఇయర్స్. ఫస్ట్ మై ఫాదర్ అంటే గవర్నమెంట్ కి అప్రోచ్ అయ్యారు. సో ఐ డి నాట్ గెట్ పర్మిషన్ నాకు దొరకలేదు. సో మై ఫాదర్ అగైన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, దట్ ఈస్ ఇంటర్నేషనల్ జనరల్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, వాళ్ళకి అప్రోచ్ అయితే వాళ్ళు నా ఇంటర్వ్యూ, మా మదర్ ఫాదర్ ఇంటర్వ్యూ, అంటే నన్ను ఎట్లా ట్రైన్ చేశారు, ఎలా ట్రైన్ చేశారు అది మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకొని, ఎగ్జామ్స్ తీసుకొని నాకు పర్మిషన్ ఇచ్చారు 10th రాయడానికి. సో ఐ బికేమ్ ది యంగెస్ట్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఏషియాలో ఐఎమ్ యంగెస్ట్ గర్ల్ టు రైట్ 10th ఎట్ ది ఏజ్ ఆఫ్ 8 ఇయర్స్. దెన్ అది ఆ ప్రాసెస్ అలాగే కంటిన్యూ అవుతూ వచ్చింది. దాని తర్వాత నేను నా ఇంటర్మీడియట్ అండ్ గ్రాడ్యుయేషన్ ఐ హావ్ డన్ ఫ్రమ్ ది స్టేట్ సిలబస్ ఓన్లీ. నేను నా కాలేజ్ ఐ హావ్ డన్ ఫ్రమ్ సెయింట్ మేరీస్ కాలేజ్. అంటే మిస్ మ్యాచ్ కాదా సిలబస్? నైనా, ఐజీసీఎస్ఈ అనేది ఏదైతే సిలబస్ ఉంది అక్కడ నుంచి మీరు 10th పాస్ అయ్యాక 150 కంట్రీస్ లో మీకు ఎక్కడైనా అడ్మిషన్ దొరికిపోతుంది. అడ్మిషన్ ఇస్ ఫైన్ బట్ సిలబస్ ఇస్ క్వైట్ అపోజిట్. అంటే స్టేట్ నాకు ఇంకా ఈజీ అవ్వబోతుంది బికాస్ ఐజీసీఎస్ఈ ఐబీఎస్ టోటలీ డిఫరెంట్ లెవెల్. సో ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ ఐ హావ్ డన్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా నేను ఉస్మానియా యూనివర్సిటీ నుంచే చేశాను ఫ్రమ్ పొలిటికల్ సైన్స్. ప్రెసెంట్లీ ఇప్పుడు నేను పిహెచ్డి. అంటే అసలు జర్నలిజం లో డిగ్రీ చేయాలనేది, మాస్ కమ్యూనికేషన్ లో, అది ఎలాంటి థాట్? జర్నలిజం లో మనకు నేర్చుకోవడానికి చాలా, అంటే లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఫోనెటిక్స్ కానీ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయన్నమాట. అయితే ఏదైతే మనకు క్యాజువల్ రెగ్యులర్ లైఫ్ లో పనికి వస్తాయి. సో దాంతోపాటు దాంట్లో నా ఆప్షనల్, ఐ హావ్ టేకెన్ పొలిటికల్ సైన్స్ యాజ్ మై ఆప్షనల్ బికాస్ ఐ వాంట్ టు రైట్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్. సో నాకు దాని గురించి బేస్ ఉంటుంది అనేసి నేను పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ గా తీసుకున్నాను. అంటే ఆఫ్టర్ దట్ ఎంఏ పొలిటికల్ సైన్స్ చేయడానికి మీ ఫాదర్ ముందు స్టూడెంట్ గా జాయిన్ అయ్యారు కదా? గ్రాడ్యుయేషన్ చేసే ముందు ఆ జర్నలిజం అనేది టోటలీ డిఫరెంట్ సబ్జెక్ట్. కేజీ టు పీజీ మొత్తం మా ఫాదరే నాకు చదిపించారు, ఫ్రమ్ కేజీ ఆన్వర్డ్స్ టు పీజీ. సో నేను గ్రాడ్యుయేషన్ లో జర్నలిజం తీసుకునే ముందు మా ఫాదర్ ఎంఏ జర్నలిజం చేశారు. సో ఆ సబ్జెక్ట్స్ మొత్తం అంటే దాన్ని రీడౌట్ చేసి నాకు ఈజీ వేలో నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇట్ వాస్ వెరీ ఈజీ ఫర్ మీ టు రైట్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్స్ ఇన్ జర్నలిజం. దెన్ పొలిటికల్ సైన్స్ ఆప్షన్ ఎలా, అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ టార్గెట్ ఇస్ సివిల్ సర్వీసెస్? ఎలాగైతే సివిల్ సర్వీసెస్ రాయాలంటే 21 ఇయర్స్ ఇస్ మస్ట్. సో నౌ ఐఎమ్ 16. సో దాని గురించి చాలా టైం ఉంది. సో అప్పటి వరకు నేను పిహెచ్డి చేస్తూ టేబుల్ టెన్నిస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. దెన్ అయినా పిహెచ్డి చేయాలనేది ఎలాంటి ఆలోచన? పిహెచ్డి చిన్నప్పటి నుంచి నాకు పిహెచ్డి చేస్తే డాక్టర్ ఏదైతే నా పేరు డాక్టర్ రావాలనేసి నాకు చిన్నప్పటి నుంచి అదొక కోరిక ఉండదన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్ ఐ వాంట్ టు డూ విత్ పిహెచ్డి. ఇంకా నాకు ఇంకా కొంచెం నాలెడ్జ్ పెరుగుతుంది, ఐ విల్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్, కమాండ్ వస్తుంది అనేసి ఐ హావ్ చూస్ పొలిటికల్ సైన్స్ ఇన్ పిహెచ్డి ఆల్సో. అంటే యువర్ థాట్ పొలిటికల్ సైన్స్ ఈస్ వన్ ఆఫ్ యువర్ ఆబ్జెక్ట్ ఇన్ సివిల్ సర్వీసెస్? దెన్ సివిల్ ఫైనల్ గా ఓన్లీ ఒక టార్గెట్ సివిల్స్ అనేది, సివిల్ సర్వీసెస్. దానికంటే ముందు ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేయాలి, మన కంట్రీకి గోల్డ్ మెడల్ గెలవాలి అని నా కోరిక. అంటే ఆ ప్యాటర్న్ అసలు కంప్లీట్లీ ఆపోజిట్ నైనా, ఎడ్యుకేషన్ వేరు, నువ్వు ప్యారలల్ గా ఎడ్యుకేషన్ కి ఇంత ప్యారలల్ గా ఇంత సేమ్ స్థాయిలో అచీవ్ చేయటం అంటే మామూలు విషయం కాదు. దట్టు టేబుల్ టెన్నిస్ అంటే అసలు చాలా మంది తెలియదు కూడా. సో నేను ఇది ఈ ప్లాన్ నేను చిన్నప్పుడే మా పేరెంట్స్ చేశారనమాట. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ అంటే ప్లేయర్స్, స్పోర్ట్స్ పర్సన్స్ 10th క్లాస్ కి రాగానే దే ఆర్ స్టాపింగ్ ది స్పోర్ట్స్ అండ్ గోయింగ్ విత్ ది ఎడ్యుకేషన్. సో ఐ హావ్ కంప్లీటెడ్ నా 10th, నేను తొందరగా కంప్లీట్ చేశాను. ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోతే సో నెక్స్ట్ 4 ఇయర్స్ ఐ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ స్పోర్ట్స్. యాజ్ ప్రెసెంట్లీ ఐఎమ్ ప్లేయింగ్ ఇన్ ది అండర్ 18 లెవెల్ ఇన్ సీనియర్స్ లో ఆడుతున్నాను. అంటే స్పెషల్ గా టేబుల్ టెన్నిస్ చూస్ చేసుకోవడానికి కారణం నాన్నగారే? అంటే మా గ్రాండ్ ఫాదర్. సో అలాగే మా ఫాదర్ ఈజ్ ఇంటర్నేషనల్ కోచ్ ఆల్సో. సో హీఈస్ ఓన్లీ మై కోచ్, అతను నా కోచ్ కాబట్టి నేను టేబుల్ టెన్నిస్ ని చూస్ చేశాను. చిన్నప్పటి నుంచి నాకు టేబుల్ టెన్నిస్ అంటే చాలా ఇష్టం అన్నమాట. అంటే బిహైండ్ ద స్క్రీన్ నీవెనుక ఉన్నప్పటికీ కూడా, కానీ ఆన్ స్క్రీన్ వచ్చేటప్పుడు మీ ఫాదర్ ఎప్పుడు గ్రౌండ్ లో కనిపించరు, చాలా స్పోర్టివ్ గా వెనకే ఉంటారు, తన ఓన్ గా తన బై
ఇప్పటి వరకు స్టేట్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు ఏ మ్యాచెస్ లో కూడా మా ఫాదర్ కూర్చోరు అన్నమాట యాజ్ అ కోచ్. ఆఫ్టర్ యూ గెటింగ్ మెడల్ దెన్ హి కేమ్ అవుట్. ఏదైనా కానీ నాకేమన్నా అంటే కరెక్ట్ చేయాలి మిస్టేక్స్ అంటే అది ప్రాక్టీస్ సెషన్ అప్పుడు చేస్తారు. ఇంకా మ్యాచెస్ లో నేను ఐ ప్లే ఆన్ మై ఓన్. సో అందరూ దే ఫీల్ అమేజ్డ్ అంటే ఒక ప్లేయర్ వితౌట్ కోచ్ హౌ ఇస్ షీ ప్లేయింగ్ అనేసి. అంటే మన స్టేట్ లో నేషనల్ లెవెల్లో కూడా నేను ఇందాక ఐ ప్లేడ్ లోన్లీ. ఎప్పుడు సమ్ టైమ్స్ మా బ్రదర్ ఉన్నాడు అగస్త్య కూర్చుంటాడు మ్యాచెస్ కి. సో 2011 లో జరిగిన నేషనల్ ర్యాంకింగ్ టోర్నమెంట్ లో అగస్త్య నా ఫైనల్స్ వరకు కూర్చున్నాడు. సో అక్కడ కూడా నేను గోల్డ్ మెడల్ గెలిచాను. అంటే యువర్ టూ సెంటిమెంటల్ అబౌట్ యువర్ ఫాదర్ నీ ఫాదర్ కూర్చుంటే నీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఏమన్నా అలాంటి లేదు. ఎప్పుడు మా ఫాదర్ అండ్ మదర్ బోత్ ఆఫ్ దెమ్ అంటే నాకు గేమ్ ని ఎంజాయ్ చేయాలి అని చెప్పారు. ప్రెషర్ లాగా తీసుకోకుండా గేమ్ ని ఎంజాయ్ చేస్తేనే we can excel in it అని చెప్పారు. ఎడ్యుకేషన్ లో వండర్స్ అండ్ దెన్ టేబుల్ టెన్నిస్ లో వండర్స్ నాయన. దెన్ మళ్ళా టూ హ్యాండ్స్ ఎట్ ద సేమ్ టైమ్ అనేది టూ హ్యాండ్స్ తో రాయడం అనేది ఒక మెంటల్ ట్రైనింగ్ లాంటిది అనమాట. ఎలాగైతే ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుందో దేర్ ఇస్ ఆల్సో మెంటల్ ట్రైనింగ్. రెండు చేతులతో రాస్తే టూ సైడ్స్ బ్రెయిన్ పనిచేస్తాయి. నేను రైట్ తో రాస్తే లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తుంది, లెఫ్ట్ రాస్తే రైట్. సో యాజ్ సచిన్ టెండూల్కర్, అమితాబ్ బచ్చన్ వీళ్ళందరూ కూడా సౌరవ్ గంగులీ అండ్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ వీళ్ళందరూ రెండు చేతులతో రాస్తారు. అండ్ మహాత్మా గాంధీ హాజ్ రిటర్న్ సమ్ నంబర్ ఆఫ్ పిటిషన్స్ విత్ ఇన్ హిస్ బోత్ హ్యాండ్స్. సో టేబుల్ టెన్నిస్ అనేది చాలా ఫాస్ట్ గేమ్, రిఫ్లెక్సెస్ చాలా ఫాస్ట్గా ఉంటాయి టేబుల్ టెన్నిస్ లో. సో బాల్ స్పిన్ ఎలా వస్తుంది అనేసి తొందరగా జడ్జ్ చేయడానికి నేను రెండు చేతులతో రాయడం స్టార్ట్ చేశాను. ఇంకా ఇది నాకు చాలా హెల్ప్ చేసింది ఇన్ టేబుల్ టెన్నిస్ ఆల్సో అండ్ ఇన్ మై మెంటల్ కండిషన్స్ ఆల్సో. అండ్ ఎవ్రీ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కూడా మస్ట్ ఉంది అనమాట రెండు చేతులతో రాయడం. ఇట్స్ ట్రైనింగ్ లైక్ ఫిజికల్ ట్రైనింగ్. సో నేను ఫస్ట్ ఐఎమ్ ఎ రైట్ హ్యాండర్ కానీ నేను లెఫ్ట్ తో స్టార్ట్ చేశాను. ఇప్పుడు రెండు చేతులతో సేమ్ సబ్జెక్ట్ రాస్తాను. చైనీస్ కూడా నేర్చుకున్నట్టున్నారు మీరు? చైనీస్ అంటే టేబుల్ టెన్నిస్ లో చైనీస్ వాళ్ళు ఎక్కువ డామినేట్ చేస్తున్నారు. ఇంకా మేము చైనాకి వెళ్ళినప్పుడు హాంకాంగ్ అంటే ఆ సైడ్ చైనా టోర్నమెంట్స్కి వెళ్ళినప్పుడు కమ్యూనికేషన్ చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట విత్ ప్లేయర్స్ కానీ ఆఫీషియల్స్ కానీ. సో నేను చైనీస్ మాట్లాడడం కొంచెం నేర్చుకున్నాను. అంటే యాక్చువల్ గా నైనా గతంలో పోలిస్తే గతంలో అసలు స్పోర్ట్స్ అంటే ఇంత అవేర్నెస్ లేదు ఈవెన్ తెలుగు స్టేట్స్. ఇప్పుడు చూస్తే ఈవెన్ మొన్న చూసాం సింధు గానీ ఒలింపిక్స్ తర్వాత. సో ఇంత అవేర్నెస్ దీన్ని ఎలా చూస్తాం ఈ స్టేజెస్ ఆఫ్ ఎవల్యూషన్? స్పోర్ట్స్ అనేది ప్రస్తుతం రోజుల్లో చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్. అది చాలా హెల్ప్ చేస్తుంది అనమాట స్పోర్ట్స్ ఫిజికలీ. ఇంకా హెల్త్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ బాగుంటుంది బై డూయింగ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ ప్లేయింగ్ ఎనీ స్పోర్ట్. సో దీంతో పాటు గర్ల్స్ కి ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే స్పోర్ట్స్ లో ఉన్న వారికి ఎవరైతే మీన్స్ ఎవరైతే బేసిక్ లెవెల్ లో ఆడుతున్నారు వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. అండ్ దెన్ మెడికల్ లో కానీ ఇంజనీరింగ్ లో కానీ దే గెట్ సీట్స్. అండ్ స్పోర్ట్స్ అనేది ఒక డిఫరెంట్ బికాస్ దాంట్లో మన కంట్రీ గురించి వి గెట్ ది ఆపర్చునిటీ టు మేక్ అవర్ కంట్రీ ప్రౌడ్. అండ్ సో స్పోర్ట్స్ కి ఇంకా సపోర్ట్ చేయాలి, గవర్నమెంట్ కూడా ఇంకా స్పోర్ట్స్ అవేర్నెస్ చేయాలి అని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ మోటివేషన్ స్పీచెస్ నాయన ఇది ఎలా అసలు యాక్చువల్ గా కొంతమంది ఆ స్థాయిలో సక్సెస్ సాధించిన వాళ్ళు కొంచెం షై కూడా ఫీల్ అవుతుంటారు, స్టేజ్ ఫియర్ ఉంటుంది లైట్ గా, కానీ ఇది ఎలా ఓవర్కమ్ చేస్తారు? అంటే చిన్నప్పటి నుంచి నాకు స్టేజ్ ఫియర్ అనేది లేదు. ఇంకా ఈ మోటివేషనల్ స్పీచెస్ ఇవ్వడానికి కారణం ఐ ఆల్వేస్ గివ్ స్పీచెస్ ఫర్ ది గర్ల్స్ చైల్డ్ గురించి నేను ఎక్కువగా మాట్లాడతాను, స్పీచెస్ ఇస్తాను. సో ఈ కోట్స్ కానీ ఏదైతే నేను స్పీచెస్ ఇస్తానో ఐ యూజువల్లీ రీడ్ బుక్స్ రీడ్ చేస్తాను. సో దాంట్లో నాకు ఏం అర్థం అవుతుందో అది నా ఓన్ లాంగ్వేజ్ లో నేను రాస్తాను. అండ్ ఐ అంటే ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా ఈ స్థాయిలో మోటివేషన్ స్కిల్స్ మీద మాట్లాడడానికి బిహైండ్ దట్? ఇప్పుడు దాకా నేను ఏదైతే నేర్చుకున్నానో దట్ ఈస్ ఫ్రమ్ మై పేరెంట్స్ ఓన్లీ. సో ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, మ్యూజిక్, అదర్ యాక్టివిటీస్,
ఈ కంప్లీట్ క్రెడిట్ గోస్ టు మై పేరెంట్స్ ఓన్లీ. ఎందుకంటే కన్నీటి వర్షాలకు కష్టాలు చల్లారము, కావున ఆడపిల్లలకి మార్గం చూపించేది తల్లిదండ్రులు. సో నా తల్లిదండ్రులే నా జీవన ఆధారం అని నేను అనుకుంటున్నాను. ఇంత స్పోర్టివ్ గా మనం మాట్లాడుకుంటున్నా ఎంపవర్మెంట్ గురించి, ఎస్పెషల్లీ మహిళల ఎంపవర్మెంట్ గురించి. అయినా ఇంకా ఇస్ దేర్ నిర్భయ, లైక్ నిర్భయ ఇష్యూస్ అలాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తాను అంటే, ఇది చూసాక నేను అందరు గర్ల్స్ కి నేను చెప్పేది ఒకటే, అంటే ఆడపిల్లలు ఆదిశక్తి, ఆదిశక్తిని పువ్వుతో పోల్చకు వాడిపోతుంది, మంచుతో పోల్చకు కరిగిపోతుంది, ఆకుతో పోల్చకు రాలిపోతుంది, కానీ సగౌరవంగా ఇష్టపడి చిరునవ్వుతో పోల్చి శాశ్వతంగా ఉండిపోతుంది. సో దీంతో పాటు వెలుగు లేని వెన్నెలలా, దేవుడు లేని కోవెలలా, ప్రాణం లేని జీవం ఎలా, స్త్రీ శక్తి లేని సమాజం ఎలా అని నేను పదే పదే ప్రశ్నలు ఇస్తున్నాను. కానీ ఎక్కువగా ఈ మోటివేషన్ క్లాసెస్, మోటివేషన్ స్పీచెస్ కి వెళ్ళినప్పుడు చాలా బిగ్ అప్లాజ్ వస్తుంది నాయన, ఓవర్ ఫ్రమ్ ద పీపుల్ సైడ్, ఫ్రమ్ ద స్టూడెంట్ సైడ్. అవి చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఐ ఫీల్ హ్యాపీ, నాకు చాలా ఆనందంగా ఉంటుంది, బికాస్ నేను చెప్పిన మాటలకు స్టూడెంట్స్ ఆర్ రియాక్టింగ్, అండ్ అంటే వాళ్ళు నన్ను ఫాలో కూడా అవుతారు కొంతమంది స్టూడెంట్స్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్. ఇంకా నేను స్కూల్స్కి వెళ్ళినప్పుడు వెళ్ళాక, వెన్ ఐ కమ్ బ్యాక్ ఐ రిసీవ్ ఫేస్బుక్ లో కానీ సోషల్ నెట్వర్కింగ్ సైట్ లో ఐ రిసీవ్ మెసేజెస్ దట్, అంటే మెసేజెస్ పంపుతారు స్టూడెంట్స్, గర్ల్స్ అందరూ, అక్క మేము కూడా రెండు చేతులతో రాయడం స్టార్ట్ చేసాము, టుడే ఐ జాయిన్ ద స్పోర్ట్స్ అనేసి. ఆ మెసేజెస్ చూసినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే టువర్డ్స్ సోషల్ యాక్టివిటీ నైనా, నీకు పర్సనల్ గా ఉన్న టార్గెట్స్ ఉన్నాయా సోషల్ యాక్టివిటీస్ లో? నేను ఐఎమ్ ఆల్వేస్ దేర్. సో దీంతో పాటు నా అంబిషన్ ఎలాగైతే చెప్పాను, ఐ వాంట్ టు బికమ్ ఐఏఎస్ ఆఫీసర్, అండ్ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాక నా అంబిషన్ ఐ వాంట్ టు సర్వ్ ద పువర్ పీపుల్ సొసైటీలో. ఎవరైతే పువర్ పీపుల్ గర్ల్స్ చైల్డ్ స్పెషల్లీ ఐ వాంట్ టు వర్క్ ఫర్ ద గర్ల్స్ చైల్డ్ అండ్ పువర్ పీపుల్, ఎవరికైతే ఎడ్యుకేషన్ గురించి, వాళ్ళకు స్పోర్ట్స్ గురించి అవేర్ చేయడానికి, ఇంకా నాలో అగస్త్యలో ఉన్న టాలెంట్స్ అందరి పిల్లలకి అందరి పిల్లలతో షేర్ చేయాలి. మీ చాలా మందికి క్లాసులు కూడా చెప్తున్నారు మీరు, మీ బ్రదర్. సో ఈ ఎట్ ద ఏజ్ ఆఫ్ దిస్ టైం ఎలా పాసిబుల్ అవుతుంది అది క్లాసులు చెప్పడం? అంటే నాకున్న టాలెంట్ సమ్ 8 to 10 చిల్డ్రన్స్ ఉన్నారు సమ్ పువర్ పీపుల్. సో వాళ్ళకి మై ఫాదర్ అంటే ఎడ్యుకేషన్ కూడా చెప్తున్నారు, స్పోర్ట్స్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. సో ఐ సపోర్ట్ మై ఫాదర్, అండ్ నేను వాళ్ళకి రెండు చేతులతో రాయడం, మరి హ్యాండ్ రైటింగ్ ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ మ్యూజిక్ ప్లే చేయడం, మరి ఇంగ్లీష్ బేసిక్స్ గురించి అవన్నీ నేను ట్రైన్ చేస్తాను. ఇంకా న్యూస్ పేపర్ కి రిలేటెడ్ హెడ్లైన్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడము నాకంటే ముందు మీడియాలోకి వచ్చింది అగస్త్య. సో 6 years ఉన్నప్పుడు అగస్త్య 3000 క్వశ్చన్స్ ఆన్సర్ ఇచ్చాడు, అండ్ అగస్త్య తెలంగాణలోనే ఫస్ట్ అబ్బాయి ఎవరైతే 9 years 10th క్లాస్ పాస్ చేశాడు. ప్రస్తుతం అగస్త్య ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, నౌ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. అంటే ఇట్స్ వండర్ ఫ్యామిలీ, నాట్ వండర్ కిడ్స్. దెన్ నైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎలా, పర్సనల్ హాబీస్? ఫ్రెండ్స్ అనేది మా పేరెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మై పేరెంట్స్ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్. ఏదైనా కానీ నేను మా పేరెంట్స్ తో షేర్ చేసుకుంటాను, ఎస్పెషల్లీ మై మదర్. అండ్ బయటికి టూర్స్ కి వెళ్ళినప్పుడు అంటే టూర్నమెంట్స్ కి వెళ్ళినప్పుడు ఐ గో అలాంగ్ విత్ మై ఫాదర్. సో మ్యాచెస్ రిగార్డింగ్ మ్యాచెస్ అండ్ అంటే ఫిజికల్ ఫిట్నెస్ గురించి ఏమైనా అంటే టెక్నికల్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఆ మ్యాచెస్ లో అవన్నీ మేము రికార్డ్ చేసి నేను ఫాదర్ తో షేర్ చేసుకుంటాను. ద బెస్ట్ థింగ్ ఇస్ దట్ నేను వేరే స్కూల్స్ కి వెళ్ళినప్పుడు, యాజ్ చీఫ్ గెస్ట్ ప్రోగ్రామ్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు. సో నేను వాళ్ళతో మిక్సప్ అవుతాను, కొంచెం టైం స్పెండ్ చేస్తాను. సో ఫ్రెండ్స్ అనేది నాకు చాలా మంది ఉన్నారు. అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 16 years యు ఆర్ ద చైల్డ్ సెలబ్రిటీ, దెన్ ఎలా ఉంటుంది బయట సొసైటీలో వెళ్ళినప్పుడు? కానీ వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ రిలేటివ్స్ దే ఫీల్ రియల్లీ ప్రౌడ్ ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. ఇంకా రీసెంట్ వెరెవర్ ఐ గో నాకు ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తారు, స్కూల్స్ కానీ టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మెనీ మోర్ టు కమ్, ఇంకా చాలా సాధించాలి అని నేను అనుకుంటున్నాను. అంటే ఒకటి నైనా,
ఎడ్యుకేషన్ పరంగా కానీ స్పోర్ట్స్ పరంగా పేరెంట్స్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్ ఎంత సపోర్ట్ ఇచ్చినా కూడా ఇంతకన్నా ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్న వాళ్ళే ఇంకా అసలేమీ వెనుకబడి ఉన్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం కూడా. సో అలాంటి వాళ్ళందరికీ ఏం చెప్తారు? వాళ్ళందరికీ ఏం చెప్పేది ఏంటంటే, మనం ఫెసిలిటీస్ ఉన్నప్పుడు దాన్ని యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే వెన్ యూ హ్యావ్ ప్రాపర్ ఫెసిలిటీ, ఇది ల్యాకింగ్ ఏంటంటే ఫెసిలిటీ ఉన్నవారు హార్డ్ వర్క్ చేయడం లేదు, హార్డ్ వర్క్ చేయడం వాళ్ళకి ఫెసిలిటీస్. సో దీన్ని ఓవర్కమ్ చేసి ఫెసిలిటీస్ ఉంటే దాన్ని యూజ్ చేసుకొని ఎంత అవుతుందో అంత కష్టపడి దేశానికి పేరు తీసుకురావాలి అని నేను అండ్ ఇప్పుడు దాకా వచ్చిన అవార్డ్స్ చాలా, నంబర్ ఆఫ్ అవార్డ్స్, నంబర్ ఆఫ్ గోల్డ్ మెడల్స్, అన్నిటికన్నా నీకు అత్యంత సాటిస్ఫాక్షన్ అనిపించేది ఏంటి? ఆ మెడల్ ఇంకా నాకు రాలేదు, కామన్వెల్త్ ఒలింపిక్ మెడల్. సో దాని గురించి నేను ఇప్పుడు కష్టపడుతున్నాను. సో ఇవన్నిట్లో నాకు ఇప్పుడు దాకా టోటల్ అంటే ఇంటర్నేషనల్ నేషనల్లో ఐ గాట్ 15 గోల్డ్ మెడల్స్, 10 బ్రాంజ్ మెడల్స్ అండ్ 7 సిల్వర్ మెడల్స్. సో దిస్ ఇస్ అంటే ఇది ఇంటర్నేషనల్ ప్లస్ నేషనల్ టోర్నమెంట్స్. సో ఇవన్నిట్లో ఆ పాకిస్తాన్ మెడలే నాకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నేను సౌత్ ఏషియన్ ఛాంపియన్ అయ్యాను టోర్నమెంట్. అంటే ఈ సందర్భంగానే నేషనల్ మీడియాతో కూడా చాలా సార్లు షేర్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి, ఫేస్ చేసిన సందర్భాలు ఎట్లా అవేర్నెస్? అంటే బ్యాక్గ్రౌండ్ ఇస్ హిందీ బ్యాక్గ్రౌండ్, జైస్వాల్ అదర్ ఫ్రమ్ హిందీ బ్యాక్గ్రౌండ్. సో నా హిందీ కూడా చాలా ఫ్లూయెంట్ ఉంది, యాజ్ వి స్పీక్ హిందీ అట్ హోమ్, ఇంట్లో హిందీ మాట్లాడతాను. సో మీడియా, నేషనల్ మీడియాలో చాలా సార్లు మాట్లాడాను. బేసికల్లీ దేర్ ఇస్ నో స్టేజ్ ఫియర్. బేసికల్లీ స్టేజ్ ఫియర్ లేకుంటే దాని గురించి మెడిటేషన్, యోగా ఇవన్నీ కూడా నేను చేస్తాను. సో నా మైండ్ ఎప్పుడు మెంటలీగా స్ట్రాంగ్ ఉంటుంది, ఫిజికల్ ఫిట్నెస్ కూడా నేను ట్రైనింగ్ చేస్తున్నాను. ప్రెసిడెంట్ తో కూడా మీట్ అయినట్టున్నారు మన తెలంగాణలో జరిగిన డిన్నర్ రిసెప్షన్ ఉండే హోస్టెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో అక్కడ కూడా నాకు ఇన్వైట్ చేశారు అండ్ అక్కడ మన కంట్రీ ప్రెసిడెంట్ తో కలిసి ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. ఇంకా అది నాకు ఒక ప్రౌడ్ మూమెంట్. అండ్ దెన్ నైనా, ఇంకా ఓకే ఎడ్యుకేషన్ పరంగా చూస్తే సివిల్స్, స్పోర్ట్స్ పరంగా చూస్తే ఒలింపిక్స్, అంటే పర్సనల్ గా ఇంకేంటి ఇంకా లైఫ్ అంబిషన్స్? ఫస్ట్ అంబిషన్ ఇస్ టు పుట్ మై పేరెంట్స్ ఆల్వేస్ హ్యాపీ, ఇలాగే వాళ్ళకి హ్యాపీ పెట్టాలి. దీంతో మై అంబిషన్ ఇస్ టు ప్లే ఒలింపిక్స్ అండ్ గెట్ మెడల్ ఫర్ అవర్ కంట్రీ. సో దీని గురించి మన గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే మరిన్ని ఇంకా, అంటే ఒలింపిక్స్కి వెళ్ళాలంటే ఐ నీడ్ టు ప్లేస్ హోమ్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ క్యాంప్స్ కి వెళ్ళాల్సి వస్తుంది. సో గవర్నమెంట్ సపోర్ట్ కానీ వేరే వాళ్ళ సపోర్ట్ ఉంటే నేను 100% 2020 ఒలింపిక్స్ లో మన కంట్రీకి మరియు మన స్టేట్ కి ప్రౌడ్ చేసి మెడల్ తెస్తాను అనేసి నేను. ఆల్రెడీ మీ సాధించిన అచీవ్మెంట్స్ తో మీ పేరెంట్స్ హ్యాపీగానే ఉన్నారు, ఇంకా హ్యాపీగా అంటే ఏంటి? ఫైనల్ గోల్ ఇస్ సివిల్ సర్వీసెస్ అండ్ ఒలింపిక్ మెడల్. అంటే పేరెంట్స్ అందరినీ పెంచుతారు, అందరినీ ఇచ్చేస్తారు, పేరెంట్స్ విషయంలో ఎవరు పిల్లల విషయంలో స్వార్థం ఉండదు, దట్స్ ఫైన్ అనైనా. కానీ పేరెంట్ పిల్లల వైపు నుంచి కూడా పేరెంట్స్కి ఎంత చేయాలి ఈ ఏజ్లోనే, అట్ ద ఏజ్ ఆఫ్ 16 యువర్ టు చైల్డ్ అనమాట, ఇప్పటికిప్పుడు కూడా ఇంకా. కానీ పేరెంట్స్కి అంత ఇదిగా ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ మాటలు ఎక్కువ మోటివేషన్ స్పీచెస్లో కూడా అంతే కనిపిస్తూ ఉంటుంది, అది ఎలా నైనా? అంటే అది డిపెండ్, పేరెంట్స్ మీద డిపెండ్ ఉంటుంది. వాళ్ళు వాళ్ళ పిల్లలకి చిన్నప్పటి నుంచి ఎలా గ్రో చేస్తారో, ఎలా అంటే పేరెంట్స్ ఇంపార్టెన్స్ నేర్పియడము. అంటే సామాన్యంగా ఈ రోజులలో ఎట్లుందంటే ఎలా ఉందంటే, లైక్ మదరే కానీ ఫాదర్ కానీ వాళ్ళ పిల్లలకి ఒక 10 times దే ఆస్క్ దట్ లంచ్ అయిందా, డిన్నర్ అయిందా అని ఒక 10 times అని అడుగుతారు. కానీ పిల్లల సైడ్ నుంచి ఇప్పుడు దాకా నేను చూసిందంటే అడగారు అనమాట. సో ఆ బాండింగ్ అనేది పేరెంట్స్ పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించాలి. ఇంకా అంటే మోస్ట్లీ పేరెంట్ లవ్ బాండింగ్ సాంగ్స్ ఏదైతే ఉంటాయో అవి వినిపించాలి. సో అంటే ఫాదర్ యాబ్సెన్స్ లో మదర్, మదర్ యాబ్సెన్స్ లో ఫాదర్, పిల్లలకి అంటే బాండింగ్ గురించి నేర్పిస్తే అది బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. పేరెంట్స్ ఎడ్యుకేట్ అవ్వాలి, పేరెంట్స్ ఇంపార్టెంట్ రోల్. వాళ్ళు ఎలా ట్రైన్ చేస్తే పిల్లలు పెద్దగైనాక అలాగే అవుతారు. సో పేరెంట్స్ ప్లే ఇంపార్టెంట్ రోల్. వాట్ అబౌట్ యువర్ హాబీస్, పర్సనల్ హాబీస్ నైనా?
పర్సనల్ హాబీస్ నేను బుక్స్ రీడింగ్ చేస్తాను అండ్ కుకింగ్ కుకింగ్ ఈజ్ మై వన్ ఆఫ్ ది హాబీ అండ్ ఆగస్టేకి మ్యూజిక్ నేర్పించడము మళ్ళీ మేము ఇద్దరం కూర్చొని న్యూస్ పేపర్ గురించి న్యూస్ పేపర్లో ఏదైతే హెడ్లైన్స్ ఆర్టికల్స్ వస్తే దాని గురించి డిస్కస్ చేస్తాము ఏమన్నా డౌట్స్ ఉంటే డాడీతో డిస్కస్ చేస్తాము మూవీస్ చూస్తారా నాయన మూవీస్ అంటే ఐ వాచ్ మూవీస్ కానీ ఇప్పుడు దాకా నేను చూసింది అన్ని మోటివేషనల్ మూవీస్ లైక్ రీసెంట్ గా దంగల్ చూసాను దెన్ దానికంటే చిన్నప్పుడు ఐ యూస్ వాచ్ చోటా భీమ్ అండ్ స్పైడర్ మ్యాన్ చూసేదాన్ని కానీ మేరీ కోమ్ చూసాను చక్ ది ఇండియా చూసాను మోస్ట్లీ మైథలాజికల్ లేకపోతే మోటివేషనల్ స్పోర్ట్స్ రిలేటెడ్ మూవీస్ నేను ఎక్కువగా చూస్తాను అలాగే చాలా మంది మీ ఇంటికి వస్తే ఇందాక అంత సెలబ్రిటీ కిడ్స్ ఉన్నారు వీళ్ళందరిని కూడా మీరు ఇచ్చేస్తున్నట్టు ట్రైన్ చేస్తున్నట్టున్నారు వాళ్ళు కూడా నాతో ట్రైన్ అవుతున్నారు as they are very much impressed with the talents of Agastya ante mee parents meetoni Agastya toni aapaledu train cheyadam kaadu vandra kids ni ante maa father ambition ade prati pillalo Agastya Naina laga kavali anesi he is working and raaboye rojulo inka Agastya inka Naina tayar avtaru ani nenu అలాగే ఇంత మంది సెలబ్రిటీస్ ఉన్నారు నాయన కొంచెం చైల్డ్ వండర్స్ ఉన్నారు చాలా మంది ఉన్నారు స్పోర్ట్స్ లో ఉన్నారు ఎడ్యుకేషన్ లో కానీ ఎంత ఇండివిజువల్ ఇమేజ్ ఎలా వచ్చింది నాయనకి నా అచీవ్మెంట్స్ రోల్ ఉంది మా పేరెంట్స్ సో ఈ నాకు సెల్ఫ్ ఇమేజ్ రావడం అనేది హార్డ్ వర్క్ ఆఫ్ మై పేరెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మై సిన్సియారిటీ టువర్డ్స్ మై పేరెంట్స్ సో దీనివల్లనే నాకు ఒక సొసైటీలో ఒక ఇమేజ్ వచ్చింది అని నేను దైవభక్తి ఉందా నాయన ఎలాగైతే రికార్డెడ్ ది మరాఠీ శ్లోకాస్ ఆఫ్ రామాయణ చిన్నప్పటి నుంచి మా ఇంట్లో భజన్స్ అవన్నీ చాలా ఎక్కువగా జరుగుతుంది సో ఎక్కడికి టోర్నమెంట్స్ కి వెళ్ళినా ఆ టోర్నమెంట్ కి దగ్గర ఎవరు ఏదైనా డివోషనల్ ప్రోగ్రామ్స్ టెంపుల్స్ ఉంటే కానీ హోలీ ప్లేసెస్ కానీ అక్కడికి ఎప్పుడు వెళ్తాము సో ఇంట్లో కూడా ప్రతి సాటర్డే వీడు రామాయణ భజన ఎవ్రీ సాటర్డే ఇంట్లో మేము చేస్తాము అందరు పిల్లలు వస్తారు దాని తర్వాత అంటే రామాయణం కి రిలేటెడ్ క్వశ్చనర్ జరుగుతుంది అండ్ ఆ టాపిక్స్ మీద డిస్కషన్ జరుగుతుంది అండ్ నేను మోస్ట్లీగా అంటే డివోషనల్ సాంగ్స్ కూడా పాడతాను అలాగే చాలా మంది స్పోర్ట్స్ లో పేరు తెచ్చుకోవాలని ఉన్న టాలెంట్ ఉన్నా కూడా అవకాశాలు ఆపర్చునిటీస్ లేక ఆగిపోతున్న సందర్భాలు ఉన్నాయి నేను అలాంటి వాళ్ళందరికీ మీరు ఇచ్చే సలహా ఏంటి అంటే జస్ట్ హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి ఆపర్చునిటీస్ ఇఫ్ మనం హార్డ్ వర్క్ చేస్తే ఆపర్చునిటీస్ ఎక్కడి నుంచైనా వచ్చేస్తాయి సో మీ ట్రైనింగే కానీ మీ ఫిట్నెస్ లెవెలే కానీ దాన్ని ఎప్పుడు స్టాప్ చేయొద్దు ఇలాగే కంటిన్యూ చేయాలి అపార్ట్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వ్యక్తులు అంటే ఎవరు చెప్తారు నాకు ఇన్స్పైర్ చేసిన వ్యక్తి అంటే కిరణ్ బేది ఎందుకంటే చెట్టు కాయ బరువు కాదు కానీ ఈ రోజులలో ఆడపిల్లలు బరువు అవుతున్నారు అనే సమయంలో దీన్ని తప్పని రుచి చేయడానికి నేను కిరణ్ బేదిని స్ఫూర్తిగా నేను అదే అడుగుదాం కిరణ్ బేది షీజ్ ఆల్సో లాంగ్ టెన్నిస్ ప్లేయర్ ఉండే ఆమె దాంతో పాటు షీజ్ ఐఏఎస్ ఆఫీసర్ సో షీఈస్ మై ఇన్స్పిరేషన్ సక్సెస్ కి మీరు ఇచ్చే నిర్వచనం ఏంటి ఈ టూ థింగ్స్ అంటే రెస్పెక్ట్ టు ద మాస్టర్ అంటే అందరూ అనుకునేదంటే లైక్ టీచర్ వస్తే విష్ చేయాలి గిఫ్ట్ ఇవ్వాలి అనేసి కానీ అది కాదు టీచర్ ఉన్నా కూడా లేకున్నా కూడా మీరు ఒకటే హోల్ హార్టెడ్ గా ఒకటే వేలో బిహేవ్ చేయాలి లైక్ టీచర్స్ ఇచ్చిన వర్క్ టైం కి వాళ్ళకి రిపోర్ట్ చేయాలి ఇంకా రెగ్యులర్ ప్రాక్టీస్ ఈస్ వెరీ మస్ట్ ఇంకా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి హార్డ్ వర్క్ చేస్తే 100% సక్సెస్ఫుల్ కావచ్చు ఫైనల్ గా మీ పేరెంట్స్ మీ గిఫ్ట్ అనుకుంటారా వాళ్ళకి మీరు గిఫ్ట్ నాకు మా పేరెంట్స్ గిఫ్ట్ దట్ ఈస్ 100% ఎందుకంటే వాళ్ళు దే హావ్ సాక్రిఫైస్డ్ అ లాట్ ఫర్ మీ అండ్ మై బ్రదర్ చాలా సాక్రిఫైస్ చేశారు ఇప్పుడు దాకా అంటే 15 ఇయర్స్ వరకు ఇప్పుడు వరకు వాళ్ళు వెళ్ళింది ఓన్లీ 3 మూవీస్ ఇన్ థియేటర్ వన్ ఇస్ స్పైడర్ మ్యాన్ అనదర్ ఇస్ చోటా భీమ్ అండ్ రీసెంట్ గా దంగల్ సో వాళ్ళిద్దరికి చాలా థ్యాంక్ఫుల్ వెరీ గ్రేట్ఫుల్ అంటే ఫ్రమ్ చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్ 16 ఇయర్స్ వరకు నైనా సక్సెస్ ఒక మాటలో చెప్పమంటే
నా సక్సెస్ నా అచీవ్మెంట్ ఇవన్నీ అయిందంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై పేరెంట్స్, కంప్లీట్ క్రెడిట్ కోసం మై పేరెంట్స్. సో టోటల్గా సొసైటీకి కానీ స్టూడెంట్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? గర్ల్స్కి నేను చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడు ఒక ఆదిశక్తిగా ఉండాలి. ఎందుకంటే అంటే లక్షలు సంపాదించాలంటే లక్ష మార్గాలు ఉన్నాయి, కానీ మంచితనం అంటే మంచి లక్షణాలు సంపాదించుకోవాలంటే మంచితనం ఒకటే మార్గం. ఇంకా మనం కష్టపడకుండా కేవలం అదృష్టం మీద ఆధారం పడితే ఐ థింక్ 100 జన్మలు ఎత్తిన మనం విజయాన్ని సాధించలేము. కావున మనం కష్టపడి కాకుండా ఇష్టపడి చేసే పనులు ఈ దేశానికి ఉపయోగపడతాయి. ఇంకా కాలాన్ని కన్నా కఠినమైన గురువు ఎవరు లేరు, ఎందుకంటే కాలాన్ని వృధా చేసుకోవడము నీవే దోపిడి చేసుకోవడం. సో నీ బంగారు భవిష్యత్తు నీ ముందు ఉంది, దీన్ని మీరు వజ్ర వైడూర్యాలతో అలంకరించండి అని నేను అందరు స్టూడెంట్స్ కి చెప్తున్నాను. ఇది నైనా జైస్వాల్ సక్సెస్ స్టోరీ. ఈ స్టోరీ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అవుతుందని ఆశిద్దాం. మరో సక్సెస్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ విత్ ఐ న్యూస్.